మురాలా ఎవరు పెంచారండి చెట్లు? మురాలా రాజమండ్రి అయినా ఎవరో పెంచాడండి. రాజమండ్రి అని ముందుగా ఏడండి, 4 ఏళ్ళు క్రితం వేసాడండి. ఈ సంవత్సరం కోసారండి కాయలు మీరు? కోసం చాలా బాగున్నాయండి. మార్కెట్ లో అమ్ముతున్నారు కాయలు, తనలు కోసం మీరు? బాగున్నాయండి. చూసారు కదా, రుచి చూసారు కదా? చూసాను. రైతులు వేసుకొచ్చాడు తోట, బంగారులా చేసుకొచ్చాడు. ఈ మధ్య ఇనుకొండలోను రైతు చేత దాదాపు 5 ఎకరాలు వేయించానండి. ఆయన కూడా అలాగే ముందుకొచ్చాడు మీకులాగే. ఇప్పుడు మీరు మీరు కాయలు కోసి అమ్మి మనిషి కాబట్టి అమ్ముతాను సార్. ఎండాకాలం బాగుందండి. ఇప్పుడు ఈ మొక్కలు రాగలిగారు మా దగ్గరికి, సరే అండి. పట్టికలు పెంచండి, రాగల 3 సంవత్సరాల్లో ఎర్ర పనసకాయలు అంటే ఏంటో మార్కెట్లో అది కూడా తెలాలండి రైతులకి. చాలామంది ఏంటంటే అండి, ఒక మొక్కగా ఇప్పుడు మీరు కాయ విలువ చూశారు కాబట్టి 500 లీటర్ మొక్క కొనుక్కెళ్తాక సిద్ధపడ్డారు అండి. అదే కొత్త వాళ్ళు అనుకోండి, ఎందుకు కొనాలి 500 లీటర్ మనకన్నా ఆలోచన ఉంటారు. కొత్త పంటనే మనం ఆదరించాం అనుకోండి, ఇప్పుడు 4 మొక్కలు 2 ఏళ్ళు మీ జీవితంలో ఎక్కువేం కాదు. అంటే ఓ రోజు కష్టపడితే 2 రోజులు కష్టపడితే వస్తాయి మీకు, కానీ వెయ్యాలి. మీరు చూశారు కాబట్టి, మీకు తెలిసింది కాబట్టి ఈ మొక్కలు వేస్తున్నారు. ఈ 4 పెంచారనుకోండి, రేపు పొద్దున్న ఎక్కడ చూడన్నా 1 ఎకరం 6 ఎకరం వేసుకున్నారనుకోండి, మీకు పనికొస్తుంది, మీ అబ్బాయిలు కూడా పనికొద్దండి. అది అంతకన్నా ఏం కదండి. సరే పెంచండి, అయితే జాగ్రత్తగానే. ఎర్ర పనసకాయ మీరు ఆల్రెడీ కోసి మార్కెట్లో అమ్మారు కాబట్టి, సరే అండి, అయితే ఇంకా మంచిది, సంతోషం. మా రైతులకు కూడా తెలియపరుస్తానండి మీ ద్వారా. తెలియపరుస్తాను.